ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థాంక్యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు మన యొక్క ఉదయాన్ని తాజాగా ప్రారంభించడానికి మనం ఉదయాన్నే బ్రష్ చేస్తాం. ఈ బ్రష్ కి చేయడానికి రకరకాల పేస్ట్లు మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి. అయితే మీరు ప్రతి పేస్ట్ మీద గమనించినట్లయితే బిలో 6 ఇయర్స్ వాళ్ళు ఈ పేస్ట్ ని వాడకూడదు. ఒకవేళ వాడాలంటే ఎవరన్నా డాక్టర్ సలహా తీసుకుని వాడండి అని చెప్తారు. ఎందుకనంటే అందులో హై క్వాలిటీ కెమికల్స్ మనకి వాడబడి ఉన్నాయి. అవి పిల్లలు వాడటం వల్ల ఏమవుతుందంటే పేస్ట్ తీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఆ పేస్ట్ ని తింటారు. దానివల్ల వారికి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని వారు తీసుకున్న ఆహారం అనేది అరగకుండా ఉంటుందన్నమాట. దాని వలన వారు రకరకాల సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంది. అయితే పెద్దవాళ్లు ఈ పేస్టులు తినరు అనేసి కంపెనీల ఉద్దేశం. కానీ పెద్దవారు కూడా బ్రష్ చేసేటప్పుడు వారు బ్రష్ మీద వేసిన పేస్ట్ ని అటు ఇటు మనం రుద్దినప్పుడు ఫస్ట్ బ్రష్ చేసే పని ఏంటంటే మన యొక్క పళ్ళ సందుల్లోకి మనం తీసుకున్నటువంటి పేస్ట్ ని లోనకి పంపిస్తుంది అనమాట. అలా పంపించిన తర్వాత దాన్ని తీయడానికి 80% మాత్రమే ఆ పేస్ట్ బయటకు వస్తుంది. మరి అక్కడ ఉన్న అటువంటి పేస్ట్ మరి ఎటుపోతుందయ్యా అంటే మనం రోజు మొత్తం తీసుకునే పానీయాలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఏది కడుపులోకి మనం తీసుకుంటే దాంతోపాటు కొంచెం కొంచెంగా లోనకి వెళ్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ప్రతి మనిషి కూడా సగటున 5% పేస్ట్ తింటూ ఉన్నాడు అనేసి దీనివలన మనం అర్థం చేసుకోవచ్చు. దీని వలన రకరకాల సమస్యలు మనం ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మనం వాడే పేస్ట్ అనమాట. కాబట్టి ఈ పేస్ట్ కెమికల్ లేని పేస్ట్ కనుక మీరు వాడగలిగినట్టయితే చాలా అద్భుతంగా మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాటిలలో ఐఎంసీ వారు, WHO సర్టిఫైడ్ కంపెనీ అయినటువంటి ఐఎంసీ వారు డెంటల్ క్రీమ్ ని తయారు చేయడం జరిగింది. అందులో మనకి అలోవీరా, బాబుచాల్, పిట్కారి మరియు పుదీనా ఇలాంటి కొన్ని వనమూలికలతోటి ఈ యొక్క పేస్ట్ తయారు చేయడం జరిగిందనమాట. ఈ పేస్ట్ వాడిన వారికి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎంత అద్భుతమైన రిజల్ట్ అంటే మన దంతాలు సంరక్షణ కోసం దంతాలు తెల్లంగా, బలంగా, మెరుస్తూ మరియు ప్రకాశవంతంగా ఉండేందుకు మరియు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఈ యొక్క పేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పేస్ట్ వాడటం వల్ల ఎవరికైతే బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ కారుతుందో వారికి 20 రోజులు గనక మనం ఈ పేస్ట్ వాడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో బ్లడ్ అనేది కారదనమాట. అంత అద్భుతమైనది ఈ పేస్ట్. అంతేకాకుండా ఈ పేస్ట్ వాడటం వల్ల నోటి దుర్వాసన అనేది రాదు. చాలా మందికి నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. నోటి దుర్వాసన బేసిక్ గా 2 రకాలు ఉంటుంది. ఒకటి మనం తీసుకున్న ఆహారం కనుక అరక్కపోతే దానివల్ల వచ్చే దుర్వాసన, అంటే మనం మాట్లాడే మాట కడుపులోంచి గాలి రూపంలో వస్తుంది కాబట్టి దానివల్ల దుర్వాసన వస్తుంది. దానికైతే గనక మన పేస్ట్ గోరువెచ్చని నీటిలో 1 గ్లాసు వాటర్లో కొంచెం పేస్ట్ వేసి అటు ఇటు తిరగొట్టేసి డైల్యూట్ చేసి ఆ వాటర్ని గనక మనం తాగామంటే మనకి ఈనో ప్యాకెట్ గ్యాస్ ట్రబుల్ అప్పుడు వాడితే ఎలాగ పనిచేస్తుందో అలాగా మనకి ఈనో ప్యాకెట్ లాగా పనిచేస్తుంది అనమాట. ప్లస్ ఇది బేసిక్ గా ఆర్గానిక్, 100% ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 5 మినిట్స్ లో గ్యాస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మనం తీసుకున్న ఆహారం కూడా అరగడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ విధంగా మనం తీసుకున్న ఆహారం అరకపోవటం వల్ల వచ్చే దుర్వాసనని నివారిస్తుంది. అలాగే మనం సరిగ్గా పళ్ళు క్లీన్ చేసుకోకపోవటం వల్ల వచ్చే దుర్వాసనని మన పేస్ట్ వాడటం వల్ల మనకి అలాంటి దుర్వాసనని క్లీన్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆ దుర్వాసన అనేది కూడా రాదు. అలాగే చాలా మందికి చిగుళ్ళు లూజుగా ఉండి చీము కారడము, వాపులు రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. నొప్పులు ఉండడము ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా మన పేస్ట్ వాడటం వల్ల 60 డేస్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే చాలా మందికి పళ్ళు కూల్ వాటర్ కానీ స్వీట్స్ కానీ తీసుకున్నప్పుడు బాగా జిల్మంటాయి, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు. కానీ మన పేస్ట్ వాడే వాళ్ళకి 120 డేస్ లో ఈ యొక్క సెన్సిటివ్ ని తీసేస్తుంది అనమాట. చాలా అంత అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఎవరికైనా పళ్ళకి గారి పట్టు ఉండటం గానీ, ఎల్లో కలర్ లాగా ఉండటం గానీ అలాంటి వాటి వాళ్ళు కూడా ఈ పేస్ట్ వాడటం వల్ల వాళ్ళకి అవి 120 డేస్ లో తెల్లగా మారిపోతాయి. కాకపోతే వాళ్ళు టీ గానీ, కాఫీ గానీ, ఆకొక్క గానీ, లేదా కిల్లీలు గానీ, లేదా గుట్కాలు, పాన్పరాకులు తీసుకోకుండా ఉంటే చాలు.
వీరు మాత్రం ఎస్పెషల్లీ 2 times బ్రష్ చేసుకోవాలి. అందరూ 2 times చేసుకుంటే మంచిది, వీళ్ళు మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. అలాగే ఈ పేస్టు మనం మొహం కడగటానికే కాకుండా మన బాడీ మీద వచ్చే నెప్పులు కానీ వాపులకు కానీ పుళ్ళుకు కానీ డైరెక్ట్గా రాస్తే గనక వెంటనే తగ్గిపోతాయి. అంతేకాకుండా ఎవరికైనా బర్న్ అయితే, కాలితే గనక, ఒళ్ళు కాలితే బొబ్బు వస్తుంది కదా, అక్కడ గనక మన పేస్ట్ రాస్తే గనక చల్లగా ఉంటుంది, ప్లస్ అది బొబ్బు రాకుండా చూసుకుంటుంది. ఒకవేళ ఆల్రెడీ బొబ్బు వచ్చింటే గనక అది పుండుగా మారకుండా ఉంటుంది, ఆల్రెడీ పుండుగా మారితే గనక అక్కడ మచ్చబడకుండా ఆ పుండిని మార్పిచ్చే విధంగా తయారు చేస్తుంది అన్నమాట. అంత అద్భుతమైనది. అంతేకాకుండా ఈ పేస్ట్ మన మెడ చుట్టుపక్కల వచ్చే నల్లటి వలయాలను తీసేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంగు మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి, వాటిని మీద కూడా మనం అప్లై చేసి దాన్ని కూడా తీసేయవచ్చు. మీ నోరు ఎలాంటి బ్యాక్టీరియాకి తావివ్వకుండా ఫ్రెష్గా తాజాగా ఉండడానికి మరియు నోట్లో ఎలాంటి కురుపులు కానీ గడ్డలు కానీ రాకుండా ఉండడానికి, తర్వాత నోటి క్యాన్సర్స్కి మనల్ని దూరంగా ఉంచడానికి, ఎలాంటి నోటి ద్వారా వచ్చే రుగ్మతల నుండి మనల్ని కాపాడడానికి మన యొక్క ఐఎంసి వారి పేస్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంత అద్భుతమైనది ఈ పేస్ట్. ఈ పేస్ట్ మనం వాడటం వల్ల ఒకే ఒక మాటలో చెప్పాలంటే మన జీవితంలో, మన జీవితాంతం అంటే మన జీవితం చివరి రోజు వాటికి కూడా ఈ పేస్ట్ వాడుతున్నట్టయితే వారికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేనే లేదండి. అంత అద్భుతమైన పేస్ట్ అనమాట. మన చివరి రోజు కూడా ఏదైనా గట్టి వస్తువుని కొరికి మనం నమిలి తినచ్చు అనమాట. అంత అద్భుతంగా మన పళ్ళు దంతాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాంటి దంత సంరక్షణ కోసం ఐఎంసి వారు, WHO సర్టిఫైడ్ కంపెనీ గల వారు ఈ యొక్క పేస్ట్ ని చాలా అద్భుతమైన వలమూలికలతోటి ఈ పేస్ట్ మనకి అందించడం జరిగింది. దీన్ని యూజ్ చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన యొక్క దంతాలను రక్షించుకుంటూ మనం కూడా చాలా శక్తివంతంగా తయారవుదాం. ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఐఎంసి, జై భారత్.